టు నేషనల్ అప్డేట్స్. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఏ విధంగా అమలు చేస్తారనే అంశంపై రాజ్యసభలో వీరిద్దరి మధ్య వాడివేడి చర్చ జరిగింది. కాగా బుధవారం నాడు లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు భారీ మెజారిటీ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. కాగా ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం ఇతర వెనుకబడిన కులాలు, ఓబీసీలు, ఎస్సీ ఎస్టీ కులాల వారిని కూడా ఈ బిల్లులోనే చేర్చాలని పట్టుబడుతున్నారు. కాగా మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత చట్టసభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. దీంతో పాటు ఈ బిల్లు ఎప్పటి నుంచి అమలవుతుందన్న అంశంపై కూడా వివాదం కొనసాగుతోంది. కాగా ప్రతిపక్ష పార్టీలు మాత్రం వచ్చే లోక్సభ ఎన్నికల కంటే ముందు నుంచే అమల్లోకి తేవాలని పట్టుబడుతున్నాయి. ఇదిలా ఉండగా గురువారం నాడు బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా కాంగ్రెస్ మాత్రం మహిళా రిజర్వేషన్లలోనే ఓబీసీ కోటా కోసం డిమాండ్ చేస్తోంది. దీనిపై నడ్డా స్పందిస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనే దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిని చేసిందని గుర్తు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరిక్ ఓబ్రియాన్ మాట్లాడుతూ కేంద్రానికి రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి, వచ్చే 2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని, లేదంటే రాజ్యసభలో కూడా మహిళలకు కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.